విత్తనాలకు కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి హెచ్చరించారు. వరిలో స్వల్పకాలిక వంగడాలు సాగు చేయాలని రైతులకు సూచించారు. రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. వాతావరణ పరిస్థితులు, వానాకాలం పంటల సాగు, విత్తనాల లభ్యత, ఎరువుల సరఫరా, ఆయిల్ పామ్ సాగుపై మంత్రి నిరంజన్ రెడ్డి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. వానాకాలంలో సాగు చేయాల్సిన పంటల వివరాలను రైతులకు అందజేయాలని అధికారులను ఆదేశించారు. యాసంగిలో అకాల వర్షాల వల్ల వరి నష్టపోకుండా పంట కాలాన్ని ముందుకు జరుపుకునేలా రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ఈ ఏడాది 2 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.